రాహుల్ చాలా అల్లరి పిల్లవాడు. అతను ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉంటాడు. పిల్లలు అందరూ మీ హోంవర్క్ తీయండి. అలా టీచర్ దగ్గరికి రాహుల్ వచ్చాడు. రాహుల్, ప్రతిరోజులాగా నువ్వు ఈరోజు కూడా హోంవర్క్ చేసుండవు కదా? లేదు మిస్, నేను చేశాను. కానీ ఏమైందంటే, నేను స్కూల్కి వస్తుండగా అప్పుడే ఒక కుక్క నా పుస్తకం లాక్కుంది. అది పుస్తకం తీసుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది. నేను దాన్ని చాలా దూరం వెంబడించాను, కానీ అది దొరకలేదు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నువ్వు ప్రతిరోజు ఇలానే చేస్తున్నావు. బయటికి పో, చెవులు పట్టుకుని బయట నిలబడు. రాహుల్ చాలా సంతోషంగా నవ్వుకుంటూ క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి చెవులు పట్టుకుని నిలబడిపోయాడు. రాహుల్ టీచర్ తనిఖీ శిక్ష విధించారు, కానీ రాహుల్ మాత్రం సంతోషంగానే ఉన్నాడు. పోనీలే, మంచి పనైంది. ఇప్పుడు ఈ టీచర్ చెప్పే లెక్చర్ అయితే వినక్కర్లేదు కదా. స్కూల్ పూర్తయింది. రాహుల్ సరదాగా నవ్వుకుంటూ తన స్నేహితుడితో కలిసి ఇంటికి బయలుదేరిపోయాడు. అతను తన బ్యాగ్ నుంచి ఒక బాటిల్ని తీశాడు. ఇది చూడు, నా కలెక్షన్. నువ్వు పురుగులు పడుతున్నావా? అవును, చూడు చూడు, ఇవి ఎంత బావున్నాయో. ఇవి బయటికైతే రావు కదా? నేను మూత తెరిస్తే ఖచ్చితంగా వస్తాయి. అయితే నువ్వీటిని ఎలా పట్టుకున్నావు? ఇదిగో నా చేతులతో. ఇంకెలా పట్టుకుంటాను, మొద్దు. నా ఉద్దేశం నీకు భయం వేయదా అని. అస్సల్లేదు. నేనేమైనా నీలాగా పెరిగివాడ్నా ఏంటి? ఆగు, నీకు చూపిస్తాను. రాహుల్ అక్కడా ఇక్కడా నేలమీద చూడ్డం మొదలుపెట్టాడు. అతనికి ఒక చిన్న పురుగు కనిపించింది. అది చూడు, నేను దాన్ని పట్టుకుంటాను చూడు. రాహుల్ చాలా నిదానంగా ఆ పురుగు దగ్గరికి వెళ్లాడు. చటుక్కున దాన్ని పట్టేసుకున్నాడు. చూసావా? అప్పుడే అతని కాలికి ఏదో తగిలింది. ఇదేంటి? ఇద్దరూ కలిసి ఆ ప్రదేశంలో తవ్వుతారు. ఇదేదో పాత పెన్సిల్లా ఉంది. అయినా ఏం పర్లేదు, ఇది నేను తీసుకుంటాను. రాహుల్ ఆ పెన్సిల్ని తన జేబులో పెట్టుకుంటాడు. తర్వాత ఇంటికి బయలుదేరతాడు. రాహుల్ తన ఇంటికి చేరుకుంటాడు. వచ్చారా అయ్యగారు? నువ్వింటికి రావటానికి ముందే నీ గురించి కంప్లైంట్లు వచ్చేస్తుంటాయి. అమ్మా, నువ్వీరోజు కూడా హోంవర్క్ చేయలేదు కదా? అమ్మా, నేను చేశాను, కానీ హోంవర్క్ కుక్క తీసుకెళ్లిపోయింది. కొత్త అబద్ధం. కానీ ఇక చాలు. ఇప్పటినుంచి నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసేంతవరకు నేను నీకు తినటానికి ఏమీ పెట్టను. ఆకలితోనే ఉండు, కానీ హోంవర్క్ చెయ్యి. రాహుల్ తప్పనిసరి పుస్తకం తెరుస్తాడు. అమ్మా, నా దగ్గర పెన్సిల్ లేదు, నేను హోంవర్క్ ఎలా చేయను? నాకు అవన్నీ తెలీదు. మొన్ననే 2 రోజుల క్రితమే నీకు పెన్సిల్స్ తెచ్చిచ్చాను. ఏదో ఒకటి చెయ్యి, కానీ నీ హోంవర్క్ పూర్తి చెయ్యి. రాహుల్ ఆలోచించడం మొదలు పెడతాడు. అరేయా, ఆ రోజు నాకు ఒక పెన్సిల్ దొరికింది కదా. రాహుల్ ఆ పెన్సిల్ని తీసి దాన్ని తన రుమాలుతో శుభ్రం చేసి షార్ప్ చేస్తాడు. అరే, నా కాకలేస్తోంది, కానీ ఇప్పుడు ఈ హోంవర్క్ చేసి తీరాలి. అతను తన పుస్తకం తెరిచాడో లేదో పెన్సిల్ దానంతటదే ఎగరడం మొదలుపెట్టింది. పెన్సిల్ మొత్తం హోంవర్క్ అంతా దానంతటదే చేయడం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, ఈ పెన్సిల్ దానంతటదే నా హోంవర్క్ చేసేస్తోంది. హోంవర్క్ పూర్తయిపోయింది. అప్పుడు పెన్సిల్ ఆగిపోయింది. ఇక నేను మిగిలిన హోంవర్క్స్ అన్ని దీనితోనే చేయించేస్తాను. అలా రాహుల్ మిగిలిన పుస్తకాలన్నీ తెరిచిపెట్టేశాడు. చూస్తూ ఉండగానే మొత్తం హోంవర్క్లన్నీ కంప్లీట్ అయిపోయాయి. అరే వా, నా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అమ్మా అమ్మా, నాకు అన్నం పెట్టు, నేను నా హోంవర్క్ మొత్తం చేసేశాను. ఇంత త్వరగానా? అవును, నా చేతుల్లో మ్యాజిక్ ఉంది. పోనీలే, నువ్వు హోంవర్క్ అయితే చేసావు కదా. తర్వాతి రోజు రాహుల్ తన హోంవర్క్ తీసుకుని స్కూల్కి వెళ్ళాడు. అందరూ మీ హోంవర్క్స్ చూపించండి. ఇక నువ్వు క్లాసులో నుంచి బయటకు వెళ్ళు. నీ శిక్ష ఏంటంటే? కానీ నా హోంవర్క్ నేను చేసేశాను. ఏంటి, నిజంగానా? ఇదిగో చూడండి. టీచర్ రాహుల్ హోంవర్క్ చూసి ఆశ్చర్యపోయింది. వెరీ గుడ్ రాహుల్, వెరీ గుడ్. రాహుల్ చాలా సంతోషించాడు. క్లాస్ పూర్తయింది. ఆ తర్వాత సైన్స్ టీచర్ వచ్చారు. ఆయన పిల్లల్ని హోంవర్క్ అడిగారు. అందరూ హోంవర్క్ చూపించండి. ఇదిగోండి సార్, నిన్న హోంవర్క్ చేసేశాను.
సైన్స్ టీచర్ ఆశ్చర్యపోయారు. కానీ ఆయనకి ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనిపించింది. చాలా మంచిది, నువ్వు నిజంగానే ఈ హోంవర్క్ చేస్తుంటే. అయితే ఒక విషయం చెప్పు, వర్షం ఎలా పడుతుంది? అది రాహుల్ ఇరుక్కుపోయాడు. అది సార్ నేను మర్చిపోయాను. అలాగా, అయితే మీ అమ్మగారికి చెప్పు రేపటి నుంచి నీకు బాదాం పప్పు పెట్టమని. నాకు తెలుసు ఈ హోంవర్క్ నువ్వు చెయ్యలేదు అని. ఇప్పుడు రాహుల్ చాలా భయపడిపోయాడు. తర్వాత మ్యాథ్స్ క్లాస్ మొదలైంది. అరే వావ్ రాహుల్, నీ ఆన్సర్స్ అన్నీ కరెక్టే. సరే, అయితే ఇప్పుడు ఇవన్నీ బోర్డు మీద సాల్వ్ చేయి. అది మ్యామ్, నాకు చాక్ పీస్ అంటే ఎలర్జీ ఉంది, నేను బోర్డు మీద రాయలేను. సరే, అయితే నీ బుక్లోనే చేసి చూపించు. రాహుల్ బుక్లో సాల్వ్ చేయడానికి కూర్చున్నాడు. కానీ అతనికి అసలేమీ అర్థం కావట్లేదు. నీకు రాదు కదా, నాకు తెలుసు నువ్విది వేరే ఎవరితోనో చేయించావు. ఇక నువ్వు నీ డైలీ బుక్లో మీ మదర్ది సంతకం పెట్టించుకొని రా. రాహుల్ ఉత్సాహం మొత్తం ఇప్పుడు పోయింది. అతను ఇంటికి వచ్చాడు. వచ్చి తన తల్లికి మొత్తం నిజమంతా చెప్పేశాడు. చెప్పి ఏడవడం మొదలుపెట్టాడు. బాబు రాహుల్, నీ పని నువ్వే స్వయంగా చేయాలి. సరేమ్మా, ఇక్కడి నుంచి నా హోంవర్క్ మొత్తం నేనే స్వయంగా చేస్తాను. ఆ తర్వాత రాహుల్ తన హోంవర్క్ మొత్తం తానే చేశాడు. ఇక ఇప్పుడు టీచర్ ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా రాహుల్ దగ్గర వాటికి సమాధానం ఎప్పుడూ ఉండేది. వర్షం ఎలా పడుతుంది? వర్షం జలచక్రం కారణంగా పడుతుంది. రాహుల్ తన మ్యాజిక్ పెన్సిల్ని భూమిలో పాతేశాడు. ఎందుకంటే అతను గుణపాఠం నేర్చుకున్నాడు. తన చదువు, తన హోంవర్క్ తనే స్వయంగా చేసుకోవడం మంచిది అని ఈ విధంగా మ్యాజిక్ పెన్సిల్ రాహుల్కి చదువుకోవడానికి మార్గం చూపించింది. ఇక ఇప్పుడు రాహుల్ స్కూల్లో ఫస్ట్ రావడం మొదలుపెట్టాడు. హాయ్, నేనే షైని. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.